నాకంటే అన్నగాడు ఎవడన్నా దొరికాడా? ఈ గులాబీ భాను ఇవ్వమనండి, మీరిస్తే బాగుండదు. ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే శ్రద్ధగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను. మీ పేరు? సీత. సీత? నా పేరు బోసు. సీత బోసు. అసలు ఈ టౌరిస్ట్ గురించి జపానికి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేఖ ఉంటే ఏమవుతుంది తెలీదా? అదే రేఖ ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు, ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతది, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే. ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును. ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు, మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకున్నావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరం చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిచ్లా వస్తుంటుంది, చిన్నప్పటి నుంచి అంతే. కాసేపట్లో సరిపోతుంది, మీరు వెళ్ళండి. నాకు ఫిట్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? అబ్బా ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే, అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏ? హాయ్, ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి? నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు. మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు? డిష్ యాంటీనా లాగా గుండ్రంగా ఉన్నా ఉంటున్నారు. డిష్ యాంటీనా? హలో. హలో డిష్ యాంటీనా, నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ని. లలిత లవర్వా? అవును. మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం, ఒకే ప్లేట్ లో భోంచేశాం, ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం. అందుకని దయచేసి ఈ పెళ్లి మారుకో, లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు. అంత అబద్ధం, అసలు నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు? కానీ నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే సుర్రును కాలుతుంది. మా ప్రేమ తుప్పు లాంటిది, మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది. మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్. మీ ప్రేమ ఉప్పు లాంటిది, కరిగిపోతుంది. చెప్పు లాంటిది, అరిగిపోతుంది. పప్పు లాంటిది, ఉడికిపోతుంది. జోకేసావా? నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానా? రాజబాబు, నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను. అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది. కావాలంటే పక్కనే ఉంది, మాట్లాడు. నీ పక్కన ఉందా? మరి నా పక్కన కూడా ఉందా? ఒకసారి నువ్వే మాట్లాడు. హలో, నేను లలితని. ఎవడ రాస్కల్ మాట్లాడేది? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? నిన్నే నిన్నే. ఇడియట్, బుద్ధి లేదా నీకు? చచ్చింది గొర్రె, అది ఆడి పక్కనే ఉంది. అనవసరంగా టెలిఫోన్కి రూపాయి దండగా,
మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిది. చూసుకునేదే ఉంది.